1990 సంవత్సరంలో డాక్టర్ బాబ్జీ గారి ప్రోత్సాహంతో ప్రారంభించిన మాంటిసోరి స్కూల్ ప్రారంభంలో కేవలం 42 మంది విద్యార్థులే. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఎం రామ్ప్రసాద్ గారు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే లక్ష్యంగా సంస్థను నిర్వహించిన తీరు స్కూల్ కు మంచి గుర్తింపును తెచ్చింది. ఎంఎస్ వాసు గారి సహచర బృందం సైన్స్ ఫెయిర్నందు విద్యార్థులకు శిక్షణ ఇచ్చి 2002లో మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి నందు ప్రథమ స్థానంతో ఉల్లంపర్రు మాంటిసోరి తన ప్రతిభను లోకానికి చాటింది. అదే సంవత్సరం మొదటి 10వ తరగతి బ్యాచ్ 100% ఫస్ట్ క్లాసులు సాధించి 2002, 2003, 2004లో వరుసగా 3 సంవత్సరాలు 100% ఫస్ట్ క్లాసులతో హ్యాట్రిక్ సాధించింది. 2 సంవత్సరాలుగా 10కి 10 జిపిఏతో ప్రథమ స్థానంలో నిలిచి పటిష్టమైన విద్యకు చిరునామా ఉల్లంపర్రు మాంటిసోరి అని నిరూపించింది. విద్యార్థులను పేరు పేరున పలకరిస్తూ పేరెంట్స్ సలహాలకు ప్రాధాన్యతనిచ్చే ప్రిన్సిపాల్ గా వసంతలక్ష్మి గారు, నైపుణ్యంతో పాఠ్యాంశాలు బోధించే శ్రీపాద సీతారామ శర్మ గారు అకాడమిక్ డైరెక్టర్ గా, అనేక సంవత్సరాలుగా బాధ్యతలు వహిస్తున్న అనుభవజ్ఞులైన సిబ్బందితో పాటు వందలాది మంది ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు. విద్యతో పాటు విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించేలా డ్రాయింగ్, డాన్స్, చెస్, కరాటే క్లబ్ వంటివి ఏర్పాటు చేసి వారిలో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడం ఉల్లంపర్రు మాంటిసోరి ప్రత్యేకత. పాఠశాల తరపున 2009లో జోనల్ స్పోర్ట్స్ కు, 2014లో రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలకు ఆతిథ్యాన్ని ఇచ్చారు. 1990లో అతి సాధారణంగా ఏర్పాటు చేసిన మాంటిసోరి స్కూల్ మారుతున్న కాలానికి తగ్గట్టుగా వసతులు పెంచుకుంటూ నూతన విద్యా విధానానికి అనుగుణంగా అధునాతన టెక్నాలజీ ఏర్పాటు చేసుకుంటూ అత్యుత్తమ విద్యా సంస్థగా ఎదిగింది. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఉన్నత లక్ష్యాన్ని సాధించడంలో మార్గదర్శకాన్ని అందిస్తూ అందరి మన్ననలు పొందుతుంది. ఉల్లంపర్రు మాంటిసోరి అంటే చదువులో నెంబర్ 1, ఆటలలో నెంబర్ 1, సాంస్కృతిక కార్యక్రమాలలో నెంబర్ 1. విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు చిరునామా ఉల్లంపర్రు మాంటిసోరి స్కూల్, ద లీడర్ ఇన్ ఎడ్యుకేషన్.